నేను సుజాత. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలమూరు పర్యటనలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు. జిల్లాలో కలకలం రేపుతున్న మైనర్ బాలిక హర్షిని హత్య కేసు, నిందితుణ్ణి ఉరితీయాలని పలు సంఘాల డిమాండ్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన జిల్లా క్రీడల అధికారి సత్యవాణి. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అంజనగిరి రిజర్వాయర్ నిర్మాణంలో చేపట్టిన మార్పులు చేర్పులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఇంజనీర్లతో సమీక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ దగ్గర అంజనగిరి రిజర్వాయర్ ను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం రిజర్వాయర్ కట్టపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్లతో కలిసి పరిశీలించారు. అనంతరం ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, త్రాగునీరు అందించేందుకు మెరుగైన డిజైన్ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు హెలికాప్టర్ దిగగానే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్, మాజీ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు, ఎస్పీ సాయిశేఖర్, ఇరిగేషన్ ఈఈ విజయ్ కుమార్, ఎస్సీ టౌన్ ప్లానింగ్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన దృష్టిలో ఉంచుకొని బుధవారం రాత్రి 20 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 21 మంది రైతులను ఎక్కడ ఉంచారో సమాచారం లేకపోవడంతో కర్వేనా భూ నిర్వాసితులు అందరూ జడ్చర్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతు శ్రేయస్సు కోసం పాటుపడతారని చెప్పిన ముఖ్యమంత్రి గురువారం ప్రాజెక్టు సందర్శించడానికి వస్తున్న సందర్భంగా రైతుల సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి కానీ ముందస్తుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీసీ సంఘాలు విమర్శించాయి. రైతులు ధర్నా చేయడంతో జడ్చర్లలో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఫేస్బుక్ పరిచయం మరో దారుణ హత్యకు దారితీసింది. మైనార్టీ తీరకుండానే ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి వద్ద హర్షిణి అనే మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. ఇక వివరాల్లోకి వెళితే, జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న రవిశంకర్ కుమార్తె హర్షిణి. మహబూబ్ నగర్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. అయితే దొంగ ఫేస్బుక్ ఐడి ద్వారా పరిచయమైన రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నవీన్ రెడ్డి 3 రోజుల క్రితం బాలికతో ఫేస్బుక్ చాటింగ్ చేస్తూ బయటకు రావాలంటూ, లేదంటే మీ తల్లిదండ్రులకు చెప్తానంటూ బెదిరించడంతో భయపడ్డ బాలిక నవీన్ తో వెళ్లింది. చుట్టుప్రక్కల వెతికిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా అనుమానం వచ్చి తరచు బాలిక ఫోన్ లో ఫేస్బుక్ చాటింగ్ చూసి ఐడి ద్వారా నిందితుడి ఫోటోలు, వారు చేసిన చాటింగ్ అంతా పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రాత్రి 10 గంటలకి జడ్చర్ల వాసైన రవిశంకర్ వాళ్ళ పాప కనిపించలేదని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీంతో భాగంగా హయత్ నగర్ మండలం కోహేడ గ్రామంలో అఖిలుడు వచ్చేసి అతను ఇంట్రాగేషన్లో అతను యొక్క కేసు గురించి చెప్పుకోవడం జరిగింది. అతని పేరు ఏనుగు నవీన్ రెడ్డి. ఆయన ఒప్పుకొని ఆయన చూపించిన క్రమంలో మేము ఈరోజు ఇక్కడ డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసి తగ్గిన తీసుకోవడం జరిగింది. అక్కడేంటంటే ఆ తోపులాడి దగ్గర కింద పడినటువంటి పాప పడిన తర్వాత అక్కడి నుంచే ఒక రాయి తీసి తల మీద వేసుకుంటే ఈ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాలి. అబ్బాయికి అమ్మాయి ఏ విధంగా ఫోన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ద్వారా మాకు ఇన్వెస్టిగేషన్లో అది కోరుతాను. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రెవెన్యూ సమావేశ మందిరంలో డిఎంహెచ్ఓ రజని ఆధ్వర్యంలో జిల్లాలలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటళ్లలో మరియు మెడికల్ వారికి సెన్సిటైజేషన్ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి రజని మాట్లాడుతూ, జిల్లాలలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ మరియు ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి సెన్సిటైజేషన్ వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు. తమ ఆసుపత్రులలోని మెడికల్ వేస్టేజ్లు బహిరంగ ప్రదేశాలలో వేయరాదని, దాని వలన చుట్టుపక్కల వారు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మటుకు
ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ మీరు ఒకవేళ మీకు తెలిసే ఉంటుంది, మా హైదరాబాద్ లో జీజే వాళ్ళు డాక్టర్ రజని మాకు నడిపిస్తుంది. ఈరోజు మేము అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు, డాక్టర్స్, తర్వాత ఫార్మసీ మెంబర్స్, ఐఎంఏ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా బయోమెడికల్ వేస్టేజ్ హాస్పిటల్లో డెవలప్ అయిన బయోమెడికల్ వేస్టేజ్ని ఎలా డిస్పోజ్ చేయాలనే అంశంపైన వర్క్షాప్ చేయడం, అవగాహన కలిగించడం జరిగింది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా, భాస్కర్ రెడ్డి సైంటిస్ట్ అటెండ్ అయ్యారు. శ్వేతాంశ్ కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీ, ఇది బయోమెడికల్ వేస్ట్ని ఎలా ట్రీట్ చేస్తారో దానిపైన ప్రమోద్ అటెండ్ అయ్యారు. ఆల్ డాక్టర్స్ అటెండ్ అయ్యారు. ముఖ్యంగా మనకు ఒక హెల్దీ సొసైటీ ఫామ్ కావడానికి, అంటే ఎక్కడ కూడా మన ఎన్విరాన్మెంట్లో ఈ బయోమెడికల్ అథారిటీస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అటువంటిది ప్రివెంట్ చేయడానికి ఇది చాలా మంచి ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరిగింది. ఇది పాటించి మనము ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఒక హెల్తీ సొసైటీని ఏర్పాటు చేయగలుగుతున్న నమ్మకంతో మేము అందరూ ఈ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మంచి విజయవంతంగా వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఇది చేయిస్తామని ఇది చెప్పడం జరిగింది. చాలా యాజ్ ఐ నో దట్ సో మెనీ హాస్పిటల్స్ ఆర్ టైడ్ అప్ విత్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ విత్ శ్వేతాంశ్ కంపెనీ, వెరీ ఫ్యూ ఆర్ లెఫ్ట్ ఓవర్ బికాస్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ వీ ఆర్ ఇన్సిస్టింగ్ ఫర్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ విత్ ద శ్వేతాంశ్ కంపెనీ. ఈవెన్ ఆఫ్టర్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ విత్ ద పార్టిసిపేషన్ ద ఆల్ హాస్పిటల్స్ ఓనర్స్ అండ్ డైరెక్టర్స్ పార్టిసిపేషన్ వీ విల్ మేక్ ఇట్ successful in Bayuma district to have a pleasant and healthy atmosphere. Now I request Mr. Madam President regarding his plan and his rights and also the procedure for treatment of biomedical waste will be explained by you. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పలు క్రీడలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ సత్యవాణి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్రీడాకారులకు బహుమతులు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బహుమతులకు గాను వివిధ కేటగిరీలను ఏర్పాటు చేశామని, ఆయా కేటగిరీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు చిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కానీ, కేజీయూపీ స్టూడెంట్స్ కానీ, మరియు ఇక్కడ మౌనం జిల్లా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తూ వారికి వెళ్ళండి మంచి మంచి కొత్త కొత్త పథకాలు తీసుకొస్తూ వారిని డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేడంలు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇక్కడ చిన్న వీరేశాల కూడా వాలీబాల్ అసోసియేషన్ వార్తల్లో చిన్న విరామం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, మన చుట్టూ ఎన్నో అవకాశాలు, ప్రయత్నిస్తే అన్నీ విఫలం, మనకు సాధ్యమైన పనులు కూడా అసాధ్యంగా మారతాయి. ఎన్నో చేయాలనుకుంటాం, అనుకున్నవన్నీ చేతికి అందినట్లే అంది చేజారిపోతుంటాయి. వీటన్నిటికీ కారణం మీ గ్రహస్థితే. అయితే
గత 10 సంవత్సరాల నుండి మన మహబూబ్ నగర్ లో జనసేవ చేస్తున్న సాయిబాబా ఉపాసకులైన పండిత్ డి వసంతరావు భట్ గారి ద్వారా మీ భవిష్యత్తు తెలుసుకోండి. మీ సమస్యలైన వ్యాపారం, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అనేక సమస్యల గురించి చెప్పగలరు. మీకు ఏ విధమైన సమస్యలున్నా కాళీమాత సిద్ధి జపంతో మీ సమస్యను పరిష్కరించగలరు. మా వద్ద అన్ని రకముల కవచములు, లాకెట్స్, యంత్రాలు సిద్ధి చేయబడి తక్కువ ధరలో ఇవ్వబడును. దేశ విదేశాల అన్ని రకాల నవరత్నాలు లభించును. మరియు శివస్వరూపమైన మేలు జాతీయ నేపాల్ రుద్రాక్షలు కూడా లభించును. వెంటనే సంప్రదించండి. ఆఫీస్ అడ్రస్: అశోక్ టాకీస్ చౌరస్తా దగ్గర యాక్సిస్ బ్యాంక్ ప్రక్కన రైచూర్ రోడ్, మహబూబ్ నగర్. సెల్ 8688559586 మరియు 9966976557. అందమైన చిరునవ్వుకు చెరగని చిరునామా జేఎస్ఎం డెంటల్ హాస్పిటల్, మహబూబ్ నగర్ పట్టణంలో ఏకైక చిగుర్ల వ్యాధి నిపుణులు డాక్టర్ వి సంతోష్ గౌడ్. మా ప్రత్యేకతలు: కంప్యూటరైజ్డ్ ఇంట్రావోరల్ కెమెరాతో పరిశీలించి చికిత్స చేయబడును. చిగుర్ల నుండి రక్తం కారుట, చిగుర్ల వాపు, నోటి దుర్వాసన వంటి చిగుర్ల ఇన్ఫెక్షన్స్ కై లేజర్ చికిత్స, ఫ్లాప్ సర్జరీ మరియు బోన్ గ్రాఫ్టింగ్ ద్వారా పరిష్కారం చేయబడును. ఎత్తు, వంకర పళ్ళను ఆర్థోడాంటిక్ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. నొప్పి, వాపును కలిగించే పన్నుకు సింగిల్ విజిట్ ఆర్సిటీ చేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, జిర్కోనియం మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రమాదంలో విరిగిన దవడ ఎముకలకు బోన్ ప్లేటింగ్ మరియు వైరింగ్ ద్వారా శస్త్రచికిత్స చేయబడును. అన్ని రకాల దంత సమస్యలకి సంప్రదించండి. డాక్టర్ వి సంతోష్ గౌడ్, ఎండిఎస్, పెరియోడాంటిస్ట్, చిగుళ్ళ వ్యాధి నిపుణులు. డాక్టర్ వి అనూషా గౌడ్, బిడిఎస్, జేఎస్ఎం డెంటల్ హాస్పిటల్, ఏవిఎల్ టవర్స్, బేసిక్ ప్రాక్టీస్ హై స్కూల్ ప్రక్కన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎదురుగా, న్యూటౌన్, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 9885172721. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పెబ్బేరు ప్రాథమిక కేంద్రము పరిధిలోని క్షయ మరియు కుష్టు సర్వే కార్యక్రమంను జిల్లా పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రవిశంకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ, ఆశా మరియు వాలంటీర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9:30 వరకు సర్వే చేయాలని, అలాగే ప్రజలకు క్షయ మరియు కుష్టు వ్యాధి గురించి పూర్తిగా అవగాహన కల్పించి క్షయ కుష్టు అనుమానితులను గుర్తించి అట్టి వారికి ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలన్నారు. క్షయ కుష్టు వ్యాధి గుర్తించి వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సర్వే 1 సెప్టెంబర్ 12 వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారులు డాక్టర్ ఆయుష మరియు హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్ మరియు ఏఎన్ఎం వెంకటమ్మ, ఆశా కార్యకర్తలు చెన్నమ్మ, సరళ తదితరులు పాల్గొన్నారు. నేను వనపర్తి జిల్లాలో డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అండ్ సివిల్ సర్జన్. అయితే మేము ఈ నెల మన 26 నుంచి వచ్చే నెల అంటే 12 వరకు ఎల్సీడిసి ప్రోగ్రామ్ అంటే ఫర్ టీబీ అండ్ లెప్రసీ, అంటే టీబీ లెప్రసీ కేసులు ఇల్లు తిరిగి మా ఆశాలు, ఏఎన్ఎంస్ మరి పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి 6 నుంచి 9 వరకు మరి ప్రతి ఇల్లు తిరిగి హౌస్ హౌస్ సర్వే చేసి ఆ ఇళ్ళలు ఎవరికైనా అనుమానితులు, ఓన్లీ ఎవరికైనా 2 వారాలకు మించి దగ్గున్నా కానీ, అట్లేదంటే 2 కంటే 5 కంటే ఎక్కువ మచ్చలు ఉన్నా కానీ, లేదంటే అలాంటి లక్షణాలు ఏమైనా కనిపించినా, టీబీ లేప్రెస్లో అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వాళ్ళను అనుమానితులుగా భావించి గుర్తించి వాళ్ళకంతా మేము వీళ్ళు సర్వేలో వీళ్ళందరి నేమ్స్ నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న తర్వాత వచ్చే నెల 12 వరకు వీళ్ళని నోట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మా డాక్టర్స్తో వాళ్ళందరినీ మేము అనుమానితులందరినీ పిహెచ్సి పిలిపించి వాళ్ళకి మేము టెస్ట్ చేయిస్తాము. దాంట్లో ఏమైనా మాకు ఏమైనా నిర్ధారిస్తే, ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు నిర్ధారణ అయితే వాళ్లకు మేము ట్రీట్మెంట్ దగ్గర నుండి ఇప్పించి వాళ్ళను ఫాలోఅప్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ 2 లాంగ్ టర్మ్ డిసీజ్ ఇవి, ఎందుకంటే 6 నెలల నుంచి 18 నెలల వరకు వీళ్ళు మందులు వాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళను మా వాళ్ళు ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు క్రమం తప్పకుండా మందులు వాడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. దీంట్లో భాగంగా మేము మరి ఈ జిల్లాలో మనకు వనపర్తి జిల్లాలో మొత్తం 577 టీములు తయారు చేశాను మేము. అంటే ఒక ఆశాతో పాటు ఒక మేల్ వర్కర్ కూడా ఉంటారు, ఉండి వాళ్ళు ఇద్దరు అర్లీ మార్నింగ్ ఉదయమే 6 నుంచి 9 వరకు, అలాగే మిస్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే ఆ ఇండ్లలో, ఆ 20 ఇండ్లలో మళ్ళీ సాయంత్రం పూట వెళ్ళి వాళ్ళని కూడా చూస్తారు. ఆ ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి వాళ్ళను అడిగి ఈ అనుమానితులను కంపల్సరీగా వాళ్ళను నోట్ చేసుకొని వాళ్ళను మాకు సబ్మిట్ చేస్తారు, రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ప్రతి ఆశ ఆయన హెల్త్ వాలంటీర్ ఇద్దరు కలిసి రోజుకు 20 ఇండ్లు తిరగాలి డైలీ. అదే మనకు విలేజ్ అయితే, అదే అర్బన్ ఏరియాలో అయితే 25 హౌసెస్ కవర్ చేయాలి. చేసుకుని అందరూ ఎవరు మిస్ అవ్వకుండా వాళ్ళని మొత్తం మేము కవర్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో. కాబట్టి చాలా వాల్యుబుల్ ప్రోగ్రామ్, మరి అందరూ ఖచ్చితంగా మా వాళ్ళకి సహకరించి మరి అందరూ దీన్ని మరి చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. యాక్చువల్గా ఏదైనా చెప్పాలంటే మన స్టేటెడ్ ప్రోగ్రామ్ ఇది,
మరి వాళ్ళందరూ బాగా వాళ్ళందరూ మనం నోట్ చేసుకుని వాళ్ళకి మనం సరైన ట్రీట్మెంట్ ప్రాపర్గా మేము ఇప్పించగలము. అదే ప్రైవేట్లో అయితే వాళ్ళు ఫాలోఅప్ ఎవరు చేసుకోరు, ప్రైవేట్ డాక్టర్స్ అయితే ఫాలోఅప్ చేసుకోరు. ఈ మా గవర్నమెంట్ అయితే టీబీ కానీ లెప్రసీ కానీ వాళ్ళు మందులు వాడకపోతే వెంబడి మా వాళ్ళు దగ్గరుండి మందులు వాడిస్తారు. 6 నెలల నుంచి 18 నెలలు వాళ్ళు క్రమం తప్పకుండా వాడాలని చెప్పి వాళ్ళని సూచిస్తారు. అవసరమైతే మేము కూడా అధికారులం కూడా వస్తాము, వాళ్ళని కన్విన్స్ చేస్తాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. పేషెంట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో వాళ్ళ నుంచి కానీ వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళ శుభ్రత గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కంటిన్యూగా నెక్స్ట్ ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మేము గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ పూర్తయిపోయి వాళ్ళు ఆరోగ్యంగా మనకు టీబీ అండ్ లెప్రసీ లెస్ రహిత సమాజంగా డిస్టిక్గా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఈ ప్రోగ్రామ్ని మేము చేస్తాం. థ్యాంక్ యూ టు ఆల్. లెప్రసీ కేసులు మనకు 42 కేసులు ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తున్నాయండి. ఫేస్బుక్ పరిచయం మరో దారుణ హత్యకు గురైన మైనర్ బాలిక హర్షిణి మృతి పట్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా హర్షిణి మృతదేహాన్ని పరిశీలించిన లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మైనర్ బాలిక హర్షిణి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని, ఆడవాళ్లపై నీచాలకు పాల్పడిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల కింద వరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన నేరస్తునికి మరణశిక్ష విధించినట్లు హర్షిణి హత్య కేసులో కూడా నేరస్తుని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తరం అమ్మాయిలు కూడా సోషల్ మీడియాలకు అలవాటు పడి బలవుతున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు. మన జడ్చర్ల పట్టణ హౌసింగ్ బోర్డు సంబంధించిన రవికుమార్ రవిశంకర్ వాళ్ళ కూతురు హర్షిణి అనే అమ్మాయి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం, దారుణం. మరి సంఘటన జరిగిన విధానం చూస్తే ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో కానీ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నాయి వింటూ బాధపడుతున్నాం. కానీ ఈరోజు మన ప్రాంతంలో జరగడం అనేది చాలా బాధాకరం విషయం. మరి ఇటువంటి వాళ్ళకి ఏ రకమైన శిక్ష చేసినా తక్కువనే అది. ఈ మధ్యనే వరంగల్ ఒక అబ్బాయికి తక్కువ సమయంలో 48 రోజులనే విచారణ జరిపి మరో శిక్ష విధించడం జరిగింది. మరి ఇటువంటి దుర్మార్గులకు అటువంటి శిక్షలే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అందరు స్పందించిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంకో కోణంలో మనం ఆలోచన చేస్తే మరి అమ్మాయిలు కానీ మరి వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు వచ్చిన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫేస్బుక్లు కానీ ఈ వాట్సాప్లు కానీ ఈ ఇంటర్నెట్ చాటింగ్లు కానీ వీటితో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి. మరి అందరూ పేరెంట్స్ కానీ మరి అమ్మాయిలు కానీ ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అమ్మాయిలు తెలుసో తెలుకో ఇటువంటి దుర్మార్గుల చేతిలో మోసపోయి వాళ్ళ మాయమాటలకు వాళ్ళ చాటింగ్లకు బయలుతూ ఉన్నారు. ఇటువంటి సంఘటన జరగకుండా మరి మనం కూడా కొంత ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు చూస్తూ ఉన్నారు, ఒకరు చూసి కూడా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉన్నారు. ఇటువంటి దానికి జరగద్దు.
అమ్మాయిలు ఆలోచన చేసుకోవాలి, ఈ చర్చ జరగాలి. తర్వాత మరి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు కూడా ఎంతమంది శిక్షలు పడ్డా, ఎన్ని సంఘటనలు జరిగినా మరి ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. నా వ్యక్తిగత ఆలోచన అయితే ఇటువంటి దుర్మార్గాలను ప్రజల చేతుల్లో శిక్షించవలసిన సందర్భాలు ఇవి. కానీ అది అదే ఎమ్మెల్యేగా నేను మాట్లాడాల్సిన సందర్భం కాదు. కానీ ఇటువంటి సంఘాలు జరిగినప్పుడు చూసినప్పుడు మరి ఇటువంటి దుర్మార్గం ఏ శిక్ష వేసినా తప్పని ఇటువంటి జరగద్దు. కాకపోతే మరొకసారి నేను ఈ సందర్భంగా ఈ అమ్మాయిలకు కూడా నేను చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి సంఘటన చూశానే మీరు నేర్చుకోండి, ఇటువంటి వాటికి మోసపోవద్దు. చాలామంది అమ్మాయిలు ఇటువంటి సంఘటన మోసపోతున్నారు. కొన్ని సంఘటన బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని రావట్లేదు. ఎంతోమంది లోపల కూలిపోతూ ఉన్నారు, ఎంతోమంది లోపల సఫర్ అవుతూ ఉన్నారు. మరి తెలుసో తెలియకునో ఇటువంటి వాటికి చాలామంది బలవుతూ ఉన్నారు. ఇటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని అన్ని ప్రధాన కూడలలో మైనర్ బాలిక హర్షిణిని హత్య చేసిన నిందితుణ్ణి ఉరితీయాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు చేపట్టారు. ఫేస్బుక్ పరిచయంతో మైనర్ బాలిక హర్షిణిని మోసం చేసిన నిందితుణ్ణి వెంటనే ఉరితీస్తే ఇంకెవరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకో నిర్వహించడం వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. ధర్నా నిర్వహిస్తున్న సంఘాల నాయకులతో డిఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ తమకు సమాచారం అందించినప్పటి నుంచి కేసు ముమ్మరం చేశామని నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫాస్ట్ట్రాక్ కోర్టు జడ్జిగా రిక్వెస్ట్ చేసి ఓన్లీ ఏ టూ బేసిస్ లో ఇదే ఈ కేసే ట్రయల్ జరిగేటట్టు 1 మంత్ లోనే అరెస్ట్ చేసామని కోర్టులో ఫోటో చేస్తాను. ఇప్పుడు మన చూడండి, మన మైనర్ పాపని వరంగల్ లో చేశారు, ఇది 40 డేస్లో ఉరి శిక్ష పడింది. దీంతో మార్పు రావాలి, మళ్ళీ మనం చేసింది ఇదొక ఉదాహరణ, ఇది ఒక మార్పు రావాలి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమా మేనియా నడుస్తుంది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ వేచి చూస్తున్నారు. 10,000 స్క్రీన్స్ లో సాహో విడుదలవుతుంది. రేపు సినిమా విడుదలవుతున్న కారణంగా థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి కూడా మొదలైంది. అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్ లో విద్యుద్ఘాతం జరిగి బోయినపల్లి ప్రాంతానికి చెందిన ప్రభాస్ అభిమాని వెంకటేష్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాతలు, యువి క్రియేషన్స్ నిర్వాహకులు విక్రమ్ రెడ్డి, వంశీరెడ్డి గాయపడ్డ అభిమాని వెంకటేష్ పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు ఏపీ మిథున్ రెడ్డి ద్వారా ఈ సంఘటనను తెలుసుకుని ఆయన ద్వారా 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం బాధితునికి అందజేశారు. ఈ వ్యవహారం పట్ల మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యువి క్రియేషన్స్ నిర్మాతలు విక్రమ్ రెడ్డి, వంశీరెడ్డి తనకు స్నేహితులని, ఈ సంఘటన గురించి తెలుసుకున్న వారు చెల్లించిపోయారని, 1,00,000 రూపాయలు వెంటనే బాధితుని కుటుంబానికి అందజేస్తున్నట్లు ప్రకటించినట్లు మిథున్ రెడ్డి మీడియాకు తెలిపారు. అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకుని సంబరాలు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అనవసరంగా అభిమానులు తమ ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని స్క్రీన్స్ దగ్గర బ్యానర్స్, కటౌట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు అనుకోని విషాదం చోటు చేసుకోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ ఆవరణలో ప్రభాస్ సాహో బ్యానర్ కడుతూ అభిమాని గాయపడడం పట్ల వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలమూరు పర్యటనలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు.
జిల్లాలో కలకలం రేపుతున్న మైనర్ బాలిక హర్షిని హత్య కేసు, నిందితుణ్ణి ఉరితీయాలని పలు సంఘాల డిమాండ్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన జిల్లా క్రీడల అధికారి సత్యవాణి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.